సో నా 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 నోట్తో నేను చెప్పదలుచుకోలేదు కానీ రిటర్న్ అవ్వచ్చు. ఇట్లా కూడా ఉందా ఈ మధ్య మధ్యలో సెంటిమెంట్లు మధ్య మధ్యలో ఆవేశాలు రకాలు ఉంటాయి అంటే కలపోతా అనమాట, చాలా రకరకాల భావాలు కలపోతా మనిషి నాకు అడ్డకాలు ఉంటాయి. అదే ఉంటుంది ఉంటుంది. సో ఇప్పుడు అందుకని కొంచెం డౌట్ ఉంది మీకు అర్బన్ ఏరియా కనుక ఆవిడ అనవసరంగా అక్కడ పోటీ చేస్తుంది. పొరపాటు కావాలంటే అనకాపల్లి పెట్టుండొచ్చు, లేదంటే విజయనగరం పెట్టుండొచ్చు. కానీ అర్బన్ ఏరియాలో పెడతా అనేది ఇంకా నేను ఎలాగైతే షర్మిలాకి అడ్వైజ్ చేశాను మా అన్నలు గారు, అలాగే ఆవిడగా అదే అడ్వైజ్ చేసేవాడు. ఓకే, ఎందుకంటే ఎన్ని నెలల క్రితం జరిగింది ఈ సంభాషణ? ఇది జస్ట్ నామినేషన్కి ఒక 15 డేస్ ముందు. అవునా? ఓకే. ఫ్లైట్ వెళ్తున్నప్పుడు. సో అయితే ఇంకా అప్పటికీ మీకు మంచి రిలేషన్స్ ఉన్నాయి అయితే? అంటే ఖచ్చితంగా అనిల్ నాకు బాగా సన్నిహితంగా ఉంటాడు. అవునా? నాకెవరితో నాకు నాకు ఎవరి మీద తేడా లేదు. జగన్ ఎప్పుడన్నా తరసపడ్డా? మా మధ్య అప్పుడు ఒకసారి ఫ్లైట్లో అడిగాడు ఏమన్నా నా మీద పడ్డావు అంటే, జగన్ నువ్వైతే సోనియా గాంధీ అన్నప్పుడు మరి నేను ఎవరు అనాలి, నేను నిన్న అనాలి, నేను పోయి అంబటి రాంబాబును కనకరెడ్డి అనలేను కదా, నువ్వు సోనియా గాంధీ అంటావు నేను నిన్న అంటావు వాళ్ళు వచ్చి నన్ను అంటారు అంతే సైకిల్ అంతే రాజకీయంలో అని చెప్పారు అనమాట. సో మధ్యలో ఫ్లైట్లో అది ఎప్పుడంటే 2011 అనుకుంటా. 11 నేను 2011 జైలుకి వెళ్ళడానికి ముందా ఫస్ట్ జూన్ జూలైలో మాట్లాడాను అనమాట. ఆ తర్వాత అనమాట మాట్లాడినాక జైలుకి వెళ్ళడానికి ముందు వెళ్ళే ముందు అన్నాడు. ఆ తర్వాత నన్ను పార్టీలో రమ్మని కూడా అడిగాడు. ఓకే, ఏది మళ్ళీ 2011 డిసెంబర్లో ఒకసారి నన్ను వాస్తవానికి నేను సభారు మాట్లాడుకుంటూ వచ్చాను అక్కడికి పార్టీలోకి రమ్మని. నీకు అన్ని తెలుసు కదా నా బాబు పాపులారిటీ ఉంది పార్టీ కలుస్తుంది నువ్వు కలిస్తే రానా అని చెప్పి కూడా నన్ను అడిగాడు. నీకు ఇప్పుడు మనం కలుస్తావు మంత్రి ఎంపీ అవుతావు, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మంత్రి చేయదు, నా దగ్గర అయితే నువ్వు మంత్రి ఏ మంత్రి వాళ్ళ మంత్రి అవుతావు నువ్వు, నేను అయితే నాకు అన్న లాంటి వాడు కదా నువ్వు రానా అన్నాడు. నువ్వు నా మీద అన్ని స్టేట్మెంట్లు ఇవ్వచ్చు మాట్లాడవచ్చు అయినా కూడా నాకు ఏముండదు అన్న, నువ్వు రా అన్న కూడా చెప్పాను నా జగన్ నువ్వు గెలుస్తావు అని చెప్పి రాజకీయాల్లోకి వస్తే నేను సర్వేలు చేసుకుంటా అని చెప్పి 5 ఏళ్ళతో ఓడిపోతే మళ్ళీ పార్టీ మారాలి కదా కావాలి ఇంట్లో కూర్చుంటా తెప్పించి నా దేశంగా పార్టీలు మారినాను. పైగా నా మనసత్వం జాతీయ పార్టీకి సరిపోదు కదా, రీజనల్ పార్టీ సరిపోదు. సేమ్ అదే అదే చెప్పారా? అదే చెప్పాను. సో సభవారి ఉన్నాడు అక్కడ పార్లమెంట్ ఇది ఔటర్ లెవెల్. సో నేను నిలకడగానే ఉంటాను ఆలోచన ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉండదు, వ్యక్తిగతంగా ఎవరి మీద వ్యతిరేకత ఉండదు. ఓకే, కానీ అంశాల మీద ఇష్యూస్ మీద మటుకు కఠినంగానే ఉంటాను. రైట్. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డిని చాలా దగ్గరగా చూశారు అప్పుడు జగన్ మీకు బాగా తెలుసు ఎందుకంటే మీ ఆఫీస్కి తరచుగా వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిలో బేసిక్గా మీకు మీరు గమనించిన తేడా ఏంటి అసలు? రాజశేఖర రెడ్డి చెప్తున్నా కదా నమ్మిన వాళ్ళ కోసం నిలబడతాడు, అడ్డు వస్తే మాటకి ఎవరైనా సరే అంత చూస్తాడు. సో మధ్యలో నాకు ఆయన కూడా తేడా వచ్చింది, నేనేదో అడ్డని చెప్పి కొంతమంది సీఎం కోసం మా ఇద్దరు కూడా 2 ఏళ్ళు ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది ఆ తర్వాత నిజం ఆయన ఆయన మెచ్చుకోవాలి ముఖ్యమంత్రిగా ఉంటుంది. నాకు ఫోన్ చేసి ఆయన మన ఇద్దరు మాది గ్యాప్ అవుతుంది రా అని చెప్పి కూర్చోబెట్టుకుని 45 మినిట్స్ మాట్లాడుకొని మళ్ళీ మా పూర్వంలో ఉండాలి మనం చెప్పి అని చెప్పి ఆయనకి ఆయన చొరవ చూసుకోవాలి అంటే ఆయన వ్యక్తిత్వం చెప్తాను. అండ్ ఆయన ఎక్కడో భేష చాలా ఈడేది నాకు ఎంపీ నేను ముఖ్యమంత్రి మొత్తం పార్టీ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆయన కూడా. సో ఆయన కాలేజ్ క్యారెక్టర్లో చెప్తాను జనరల్గా ఎవరు చేయాలా నాదే అవసరం ఉంటుంది ఆయన ఆయన కూడా అంటే గతంలో ఎదిరించి చేయగలిగే పరిస్థితుల్లో కూడా లేరు అప్పుడు ఎవరు. బట్ స్టిల్ నేను లెక్క చేసేవాడు కదా ఆయన కూడా నా వ్యక్తిత్వాన్ని అతను తెలుసుకున్నాడు, నా గతంలో నా అనుబంధాన్ని మా యొక్క సన్నిహితాన్ని ఆయన తెలుసు నవరేసుకొని ఆయనకే ఆయన పిలుచుకొని ఆ తర్వాత చాలాసార్లు చెప్పిడుతూ అన్నాడు అంట రాజగోపాల్ వ్యక్తిత్వం ఉందో మాట్లాడే మాట కట్టుకుంటాడు అందుకే నాకు అంటే ఇష్టం మా ఇద్దరు తేడా ఉన్నాయి. సో సో అటువంటి వ్యక్తి అనమాట ప్రత్యర్థులైనా సరే ఆయన గౌరవించే వ్యక్తి ప్రేమించే వ్యక్తి అభిమానించే వ్యక్తి అనమాట. సో సో ఆ విధంగా అభిమానానికి పూర్వ సంబంధాలకి విలువ ఇచ్చి సో రాశాడు అందులో ఏమాత్రం స్నేహితులకి ఖచ్చితంగా ఆయన నిలబడే వ్యక్తిత్వం. ఓకే, కావాల్సిన వాళ్ళకి నమ్మిన వాళ్ళ కోసం జగన్. సో జగన్తో నాకు చెప్తున్నా కదా నేను 5 ఏళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు, ఒకే ఒకసారి ఫోన్లో మాట్లాడాను. బట్ అంత ముందు అసలు అంతకుముందు వ్యాపార పరంగా మాత్రమే అతనికి ఏదైనా మలుకులు చెప్పాను తప్పించి నాకు నేను 5 ఇయర్స్ పవర్ ఉన్నప్పుడు కూడా జగన్తో మాట్లాడను, ఒకే ఒకసారి ఫోన్లో మాడాను. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ ముందు పులివెందులో కలుసుకున్నాం, పెళ్లికి వెళ్ళాను రిజల్ట్ వచ్చే ముందు. రాజశేఖర్ గారు వచ్చారు ఇంట్లో కూర్చున్నాం, ఆయన దిగి నేరుగా పెళ్లి చూసుకున్నారు నా దగ్గరకు వచ్చాడు ముగ్గురు కూర్చున్నాం అప్పుడు మాట్లాడే. సో ఆ రోజు అక్కడ మాట్లాడుకోవటం. ఓకే, సో అందుకే నాకు పెద్దగా సో అంత ఇది రాజకీయంగా లేదు. బట్ అఫ్ కోర్స్ ఆ తర్వాత మనం రకరకాలుగా వింటున్నాం, రకరకాల చూస్తూనే ఉన్నాం. సో అందులో వెళ్ళటం కూడా మంచిది కూడా ఇప్పుడు ఈ తరంలో ఇప్పుడు వెళ్ళటం నేను మళ్ళీ గుచ్చుగుచ్చి ఏదో అట్లా మీరే చాలా అంశాలు మీరు లేవనెత్తారు, చాలా అంశాలు మీరు పోరాడారు అనేక అంశాలు మీరు చూస్తారు కదా రాజశేఖర్ గారు పోరాడారు, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా ఏది మీ మీద మీరు కేసులు పెట్టారు, మీ ఎడిటర్ని జైల్లో పెట్టారు, అయినా మీరు లొంగలా
ఎందుకు ఎందులోకి ఏం చేస్తారు అంతే కదా మాక్సిమం 2009 లో అధికారం వచ్చినా కూడా మీరు అక్కడ చెల్లించలా అవును సో అప్పుడు అక్కడ ఆ తర్వాత 2009 లో మీ అధికారం వచ్చినాక చాలా మంది అన్నమాట ఏమైపోతారు రాధాకృష్ణ గారు ఏమైపోతారు చాలా మంది అంటే కూడా అన్నాను లేదు అంత అంత విపరీత దూరం వెళ్ళబోచ్చు రాజశేఖర రెడ్డి అనుకున్నాను అనమాట పరిణతి చెందింది పైగా ఇది కూడా అన్నాను ఆయన అన్నిటికీ ఆయన కూడా అన్నిటి తగ్గించాను రాధాకృష్ణ గారు అన్నిటి తగ్గించాడు ఆయన ఆయన మళ్ళీ కింద నుంచి మళ్ళీ పొందలేడు మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ మొదలు పెడతారు ఇబ్బంది లేదు ఆయనకి ఇదే చెప్పాను సో ఆయన మనసత్వం నా మనసత్వం అంతా ఒక రకమైన మనసత్వాలు అన్నిటి పట్టాడే మనసత్వం అంతే ఏమో దేనికైనా సరే సో ఇట్లా మీకు బేసిక్ ఏంటంటే కథ గురించి మీకు వదిలేద్దాం అది ఇక్కడ ఎందుకంటే నేను ఒక ఒపీనియన్ చెప్పాను కదా అదే ఇప్పుడు జగన్ గెలుస్తానని చెప్పున్నాను అనుకోండి చెప్పేవాడు అదే నెగిటివ్ కూడా చెప్పేవాడు ఇవాళ ఓడిపోయే గురించి ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పడానికి ఏమంటే ఏదో ఇప్పుడు నేను ఏదో కావాలని చెప్పినట్టు